ప్రైజ్ ద లార్డ్ యూదా గోత్రపు కొదమ సింహం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు కార్యక్రమం ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. విశ్వాసంతో వీక్షించండి. మహాపరిశుద్ధుడ, సర్వశక్తి కలిగిన దేవ, మీకు వందనాలు నాయనా. ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. మీ ఆత్మను కుమ్మరించండి. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది జీవితాలు మారే విధంగా, మీ నామానికి మహిమకరంగా, మీ చిత్తము నెరవేరే విధంగా, వాళ్ళు వింటున్న వారు మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా వాళ్ళ జీవితాలు మారి ఒక ఫలించే జీవితాలు జీవిస్తూ మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా మార్చడానికి ఈ కార్యక్రమాన్ని బలపరచమని, మీ పరిశుద్ధాత్మతో నింపి అనేక మంది జీవితాలు మార్చమని నజరైన యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేను మీకు ఒక ప్రశ్న వేద్దాం అనుకుంటున్నాను. విత్తనం గొప్పదా, భూమి గొప్పదా? మీరు ఒకసారి ఆలోచించండి. విత్తనంలో జీవం ఉంటుంది. భూమిలో ఆ విత్తనం వేసినప్పుడు దానికి విత్తనానికి కావలసిన పోషక విలువలు అవన్నీ భూమి అందిస్తుంది. ఏది గొప్పది? మీరు బైబిల్ పరంగా చూసినట్లయితే విత్తువాని ఉపమానం ఉంది. ఇంతకీ విత్తనము అంటే దేవుని యొక్క వాక్యము, భూమి గ్రౌండ్ అంటే మన హృదయం, దాంట్లో రాయబడింది అదే. మనం ఎలా ఆలోచిస్తామంటే నేనేం చేయలేను, నా వల్ల ఏం కాదు అని ఆలోచిస్తూ ఉంటారు. నేను అంటే అది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే భూమి గ్రౌండ్. విత్తనము అంటే దేవుని వాక్యము. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినాలి. మీ జీవితంలో ఎప్పుడు వినుండరు, మీ జీవితం ఈరోజు మారిపోతుంది. నేనేం చేయలేను అని నువ్వు అంటున్నావు, అది దేవునికి కూడా తెలుసు. భూమిలో ఏమీ లేదు. మీరు ఏ విత్తనం వేస్తే అది మొలుస్తుంది. విత్తనంలోనే సమస్తం ఉంది. విత్తనంలో జీవం ఉంది, మొత్తం దాంట్లోనే ఉంది. మీరు ఒక విత్తనం వేయండి, అది ఖచ్చితంగా పెరిగి ఆ విత్తనానికి తగ్గ ఫలాలను ఇస్తుంది. మీకు నేను అర్థమయ్యే భాషలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యంలో శక్తి ఉంది. దేవుని వాక్యం మీ జీవితాన్ని మార్చేస్తుంది. దేవుని వాక్యం మీ పరిస్థితుల్ని మార్చేస్తుంది. చాలామంది విశ్వాసులు దేవుని వాక్యం ధ్యానించకుండా, దేవుని వాక్యం సరైన రీతిలో ధ్యానించకుండా లోకం మాటలు వింటూ, లోకం పరిస్థితుల్లో జీవిస్తూ, నా వల్ల ఏం కాదు, నేనేం చేయలేను అనుకుంటూ ఉంటారు. భూమి అలాగే ఉంటుంది. ఎప్పటి వరకు అలాగే ఉంటుందంటే దాంట్లో ఒక సరైన విత్తనం వేస్తే అది మొలిచి, అది ఫలించి, విస్తారంగా ఫలించి అనేక మందికి ఉపయోగపడుతుంది. మనం అలాగే ఉంటాం. ఎప్పుడు వరకు అలాగే ఉంటామంటే దేవుని వాక్యం మన హృదయంలోకి వచ్చినప్పుడు దేవుని శక్తి మనలో పనిచేస్తుంది, దేవుని వాక్యం మనలో పనిచేస్తుంది. దేవుని వాక్యంలో సమస్తం ఉంది. దేవుని వాక్యం మన జీవితాన్ని మార్చేస్తుంది. దేవుని వాక్యం మన పరిస్థితులను మార్చేస్తుంది. దేవుని వాక్యం మన ఆలోచనలను మార్చేస్తుంది. దేవుని వాక్యం మనలో ఉన్న శక్తి ఏంటో మనకు తెలియజేస్తుంది. మనలో ఉన్న శక్తి ఏంటంటే దేవుడు తన ఆత్మచేత మనల్ని నింపాడు. దేవుడు మనలో నివాసం ఉంటున్నాడు. అసలు దేవుడు ఎవరు? ఆయన ఎంత శక్తి కలిగిన వాడు? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు నమ్మితే నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. యేసుప్రభు ఏమంటాడంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యము. అసలు అసాధ్యమైంది ఏది లేదు. యేసుప్రభు చెప్పిన ఇంకొక మాట, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ కొండను చూసి వెళ్ళి సముద్రంలో పడమని చెప్పి మీ హృదయంలో సందేహించకుండా ఉంటే అది జరుగుతుంది. మీకు అసాధ్యమైనది ఏది లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తాను, వినండి. ఏ విత్తనం వేయనంతకాలం భూమి అలాగే ఉంటుంది. ఏ విత్తనం అంటే ఇక్కడ వాక్యం అన్నమాట. వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యంలో బలపడినంతకాలం మన జీవితం అలాగే ఉంటుంది. ఎప్పుడైతే వాక్యాన్ని మంచి హృదయంతో వింటామో అప్పుడేమవుతుందంటే అది ఒకటి 30 అంతలు గాను, ఒకటి 60 అంతలు గాను, ఒకటి 100 అంతలు గాను ఫలిస్తుంది. అంటే దేవుని శక్తి పనిచేస్తుంది. నేను ఒకప్పుడు దాదాపు 10-15 సంవత్సరాల క్రితం నా జీవితంలో అన్ని విధాలా దెబ్బతిన్నాను, అన్ని రకాలుగా దెబ్బతిన్నాను. ఇంకా నా జీవితానికి ఏ హోపు లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాలుగా ఎన్ని చేసినా నా జీవితం మారే పరిస్థితి లేదు. అన్ని రకాలుగా దెబ్బతిన్నాను. అన్ని రకాలుగా దెబ్బతిని అప్పుడు నేను దేవుని దగ్గరికి వచ్చాను. దేవుని వాక్యం చదవటం ప్రారంభించాను. నేను ఎక్కువగా దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడిని.
దేవుని వాక్యం వినేవాణ్ణి, అలా దేవుని స్తుతిస్తూ ఉండేవాణ్ణి. కాలక్రమేణ ఏమైందంటే దేవుని వాక్యం నాలో పనిచేయటం ప్రారంభమైంది. అది చాలా శక్తివంతంగా పనిచేయటం ప్రారంభమైంది. నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి ఒక్కొక్కసారి రోజుకు 4-5 గంటలు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాణ్ణి, ప్రసంగాలు వినేవాణ్ణి, అనేక మంది దైవజనం రాసిన బుక్స్ చదివేవాణ్ణి. అలా దేవుడు నాకు అనేకమైన విషయాలు బయలుపరిచాడు. నాలో ఉన్న లోక జ్ఞానం బయటికి వెళ్ళిపోయింది, పనికిరాని విషయాలు బయటికి వెళ్ళిపోయినాయి. నేను మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేశాను. క్రికెట్ చూసేవాడిని, ఆడేవాడిని పక్కన పెట్టేశాను. ఈ సినిమాల మీద ఇంట్రెస్ట్ పోయింది. లోకంలో బయట స్నేహితులతో తిరిగేవాడిని, దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. నేను అన్నీ వదిలేసి సేవ మీదకి ఇంట్రెస్ట్ వచ్చింది. సేవ మొదలెట్టాను. నేను జాబ్ చేస్తున్నాను లెక్చరర్గా. నేను నా జాబ్కి వెళ్తాను, తర్వాత ఇంటికి వచ్చేసి నేను దేవుని వాక్యం ధ్యానిస్తూ దేవునితో సహవాసం చేయడం అలవాటు అయిపోయింది నాకు. ఇప్పుడు దేవుడు నన్ను ఏ స్థితికి తీసుకొచ్చాడంటే, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అనే స్థితికి తీసుకొచ్చాడు. వాస్తవంగా నాలో ఏముంది అంటే, నాలో ఏమీ లేదు. నేను దేవుని వాక్యానికి అవకాశం ఇచ్చినప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుని శక్తి నాలో పనిచేసి అన్ని పరిస్థితులు మార్చేసింది. అసలు నా జీవితమే ఎందుకు పనికిరాదన్న స్టేజ్ నుంచి నా జీవితాన్ని మార్చేశాడు దేవుడు. నా కుటుంబంలో అద్భుతమైన కార్యాలు జరిగినాయి. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నువ్వు చాలా గొప్పగా పరిచర్య చేస్తావు, అనేక మంది లెక్కలేనంత మంది వాళ్ళ జీవితాలు మారుతాయి, వాళ్ళ పరిస్థితులు మారుతాయి అని చెప్పి దేవుడు నాకు దర్శనం చూపించాడు. తన ఆత్మచేత నింపాడు, అభిషేకించాడు. నేను మీకేం చెప్తున్నానంటే, సింపుల్గా దేవుని మాట వినటానికి ఇష్టపడండి, అదే టైంలో దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడండి. దేవునితో సహవాసం చాలా ముఖ్యం. మీరు చాలాసార్లు వాక్యాలు వింటూ ఉంటారు, మీరు అలా ఉండండి, మీరు ఇలా ఉండండి, అట్లా చేయండి, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, అది ఇది చెప్తూ ఉంటారు. మన శక్తితో మన జ్ఞానంతో మనమేం చేయలేం, మన వల్ల కాదు. మీరు ఎంత ప్రయత్నించినా ఏం చేయలేరు. ప్రాబ్లం ఎక్కడుందో చెప్పనా? ఎక్కువ మంది క్రైస్తవులు లోక జ్ఞానం కలిగి ఉన్నారు, లోకంలో అన్ని విషయాలు నేర్చుకుంటారు. చర్చికి వచ్చిన తర్వాత నువ్వు అలా ఉండు ఇలా ఉండు అంటే ఉండలేరు, వాళ్ళ వల్ల కాదు. మరి దానికి సొల్యూషన్ ఏంటి? సింపుల్ సొల్యూషన్, ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి ఉండండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి, ప్రార్థన చేయండి, దేవుణ్ణి స్తుతించండి, తర్వాత మీ పనో, మీ ఉద్యోగమో, మీ వ్యాపారమో, మీ చదువులు కొనసాగించండి. దేవునితో సహవాసం కలిగి ఉంటే ఏమవుతుందంటే, కొద్ది కాలం అయ్యేసరికి దేవుని శక్తి మీలో పనిచేస్తుంది, దేవుని వాక్యం మీలో జీవాన్ని పొందుకుంటుంది, అది ఒక బలమైన శక్తిలా మారుతుంది, మీ జీవితాన్ని మార్చేస్తుంది, మీ పరిస్థితుల్ని మార్చేస్తుంది. దేవుడు మీకున్న ఆటంకాలను తొలగిస్తాడు, అపవాది బంధకాల నుంచి విడిపిస్తాడు, మీలో గొప్ప విశ్వాసం వస్తుంది. ఎందుకు పనికిరాను అనుకున్న స్థితిలో ఉన్న వాళ్ళు దేవుని కోసం గొప్ప కార్యాలు చేసే విధంగా మారిపోతారు, దేవుని కోసం అద్భుతమైన కార్యాలు చేసేవారుగా మారిపోతారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా మారిపోతారు. విత్తనంలో జీవం ఉంది, అంతా దేవుని వాక్యంలో ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. భూమి అలాగే ఉంటుంది. ఇక్కడ భూమి దేంతో పోల్చారంటే, మన హృదయంతో పోల్చారు. భూమి మీద మీరు ఏ విత్తనం విత్తితే అది మొలుస్తుంది. మన హృదయంలోకి మనం ఏం వింటే అవి ఫలాన్ని ఇస్తాయి. మీకు బైబిల్లో నేను ఒక వాక్యం చూపిస్తాను, చూడండి. ఇది చాలా స్పష్టంగా యేసు ప్రభు చెప్పిన మాట. మార్కు సువార్త 4:24 ఉంటుంది. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మార్కు సువార్త 4:24 యేసు ప్రభు చెప్పాడు, మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఏం వింటున్నారు అది జాగ్రత్తగా చూసుకోండి. భూమి మీద ఏ విత్తనం విత్తితే ఆ పంట వస్తుంది. మంచి విత్తనం విత్తితే మంచి పంటలు వస్తాయి, ముళ్ళ కంపేస్తే ముళ్ళ కంపే వస్తుంది. అలాగే మన హృదయంలో మనం దేవుని వాక్యాన్ని సరైన రీతిలో మంచి హృదయంతో మనం వినటానికి ఇష్టపడితే, అది వచనం చూపిస్తాను. మార్కు సువార్త 4:20 మంచి నెలను విత్తబడిన వారు ఎవరనగా, వాక్యము విని దాన్ని అంగీకరించి 30 60 100 ఫలించువారని చెప్పాను. మంచి హృదయంతో దేవుని వాక్యాన్ని విని, దేవుని మాట వినటానికి ఇష్టపడి, నువ్వు దేవుని మాటలను నమ్మితే దేవుడు నీలో కార్యం చేస్తాడు. భూమిలో విత్తనం విత్తినప్పుడు ఏమవుతుందంటే, భూమి నుంచి పోషకాలు వస్తాయి, కానీ విత్తనం
తనంతట అదే మొలుస్తుంది. ఆ వాక్యాన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి. మార్కు సువార్త 4:26 నుంచి నేను చదువుతాను చూడండి. 26-29 వరకు. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యము ఉన్నది. భూమి మొదట మొలకను తరువాత వెన్నును అటు తరువాత వెన్నిలో ముదురుగింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పెను. ఇక్కడ చూడండి, ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచుండగా. దీనికి ముందు విత్తు అని ఉపమానం ఉంది. భూమిలో విత్తనం చల్లటం అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ భూమి అంటే మన హృదయం, విత్తనం అంటే దేవుని వాక్యం. మన హృదయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే, ఇంకా మనం పొడుకుని లేస్తూ మన పనులు మనం చేసుకుంటే ఏమవుతుందంటే, దానంతట అదే. దేవుడు మన హృదయాన్ని ఎలా డిజైన్ చేశాడంటే, మనకి తెలియకుండానే మనలో దేవుని వాక్యం ఉంచుకుంటే, మనం దేవుని వాక్యాన్ని మంచి హృదయంతో మనం వింటే అది మొలక వస్తుంది. తర్వాత వెన్ను అటు తర్వాత వెన్నులో ముదురు గింజలు తనంతట తానే పుట్టించును. అలా దేవుడు మన హృదయాన్ని డిజైన్ చేశాడు. మనం దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు భూమిలో విత్తనం వేస్తే భూమి ఎలా పనిచేస్తుందో, ఎలా పోషకాలను ఇస్తుందో, అలా విత్తనం మొలిచి ఎలా ఫలిస్తుందో మన హృదయం అలా పనిచేస్తుంది. దేవుని వాక్యం జీవాన్ని పొందుకుంటుంది, అది ఒక మొలకలా వస్తుంది, ఒక మహాశక్తిలా మారుతుంది. మన జీవితం ఎలా మారుతుందంటే, అనేక మందికి మన ఫలాల్ని అందించేలా మన జీవితం మారిపోతుంది. అదే మీ హృదయంలో పనికిమాలిన ఆలోచనలు పెట్టుకోండి, ఏమవుతుందో చెప్పనా? కొంతకాలం అయ్యేసరికి మీరు ఎంత కాదన్నా పనికిమాలిన పనులు చేసి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఇది సీక్రెట్ అన్నమాట. బైబుల్ నుంచి కాపీ కొట్టి చాలామంది సక్సెస్ బుక్స్, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ రాసి కోట్లు సంపాదించేసి ఎంతో రిచ్ పర్సన్స్ అయిపోయారు. ఇదంతా మ్యాక్సిమం బైబిల్ నుంచే కాపీ కొట్టేశారు. దేవుని జ్ఞానం అది. దేవుని జ్ఞానాన్ని కాపీ కొట్టేసి దేవుడి పేరు పక్కన పెట్టేసి సక్సెస్ ఎలా అవ్వాలి, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ వచ్చినాయి. అది మొత్తం దేవుని జ్ఞానమే. మనవాళ్ళు ఏం చేస్తారు? జీవముగల దేవుణ్ణి కలిగి ఉండి మనం వితండవాదం చేస్తూ ఉంటాం. అందుకే యవనస్తులు చర్చి నుంచి పారిపోతున్నారు. చర్చ్ అంటే చాలామంది భయపడే పరిస్థితికి వచ్చేసింది. మన వితండవాదం వలన అటువంటి పరిస్థితులు వస్తున్నాయి. మీకు చాలా వివరంగా చెప్తాను చూడండి. స్వార్థంగా ఒక వ్యక్తి జీవిస్తున్నాడు, ఒక వ్యక్తి అనేక మందికి ఉపయోగపడాలని జీవిస్తున్నాడు. అంటే అది ఎలా అర్థమవుతుందంటే, సపోజ్ ఒక వ్యక్తి ఒక స్కూల్ పెట్టాడు, కొన్ని వందల మంది ఆయన దగ్గర పనిచేస్తున్నారు, కొన్ని వేల మందికి విద్యను అందిస్తున్నారు, పిల్లలు చదువుకుంటున్నారు, ఆయనకి చాలా లాభం వస్తుంది. ఇంకో వ్యక్తి తన స్వార్థంతో తను జీవిస్తున్నాడు. దేవుడు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఒకసారి ఆలోచించండి. మీరు ఆలోచిస్తే నేను చెప్తాను, వినండి. దేవుడు సమస్త సృష్టిని సృజించాడు, ఈ సిస్టమ్ రన్ అవ్వాలి. ఒక విద్యా సంస్థను నడిపే వ్యక్తి కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి, అంటే వాళ్ళు పోషించబడుతున్నారు, అనేక మందికి మంచి విద్యను అందిస్తున్నాడు, ఆయనకు లాభాలు వస్తాయి. విషయం అది కాదు, దేవుడే ఆయన్ని ఇంకా ఆశీర్వదిస్తాడు. ఆయన వల్ల సిస్టమ్ రన్ అవుతుంది. అనేక మంది ఉద్యోగాలు పొందుకున్నారు, అనేక మంది చదువుకుంటున్నారు. ఆయన సరిగ్గా చెప్పలేదనుకోండి, ఆయన విద్యా సంస్థ మూతపడిపోద్ది, కాంపిటీషన్ ఉంది కదా. స్వార్థంతో జీవించే వాళ్ళకి దేవుడు అస్సలు సహాయం చేయడు, సపోర్ట్ చేయరు. మీరు ఊరికే దేవానన్ను ఆశీర్వదించు, దేవానన్ను ఆశీర్వదించు, దేవా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఓ ప్రార్థన చేస్తూ ఉంటారు, ఏమీ జరగదు. తర్వాత ఏమనుకుంటారు? ఆ దేవుడేం ప్రార్థన ఆలకించట్లేదు అనుకుంటారు. దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, ముందు మనం మారాలి కదా. మనం ఉన్నది స్వార్థంతో జీవించడానిక, స్వార్థంతో జీవించడానికి కాదు. మీరు ఎప్పుడైనా తలాంతుల ఉపమానం కరెక్ట్గా విన్నారా? ఆ తలాంతుల ఉపమానంలో వితండవాదం ఒకటి ఉంది. ఒక తలాంత తీసుకున్న వ్యక్తి భూమిలో పాతి పెట్టేస్తాడు. తలాంతుల ఉపమానం దేని గురించి అనుకున్నారు? మనీ గురించి, డబ్బుల గురించి. యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? ఒక తలాంత తీసుకున్న వ్యక్తితో, నువ్వు భూమిలో పాతి పెట్టకుండా సాహుకారులకి వడ్డీకి ఇస్తే వాళ్ళు వడ్డీతో సహా నాకు తిరిగిచ్చేవారుగా అంటాడు.
ఈ ఒక తలాంతు తీసుకున్న వ్యక్తి భూమిలో పాతి పెట్టేసి ఈయన స్వార్థాన్ని గుర్తన్నమాట. ఆయన ఏమంటాడు తెలుసా, దేవునితో ఏమంటాడు తెలుసా, నువ్వు విత్తని చోట కోయువాడవు చల్లని చోట పంట కూర్చుకుని వా కఠినుడవని నేను ఎరుగుదును. దాన్ని వితండవాదం అంటారు. అప్పుడు దేవుడు ఆహా ఎంత గొప్పవాడివి అంటాడా? దేవుడు ఏమంటాడు తెలుసా, పనికి మాలిన ఈ చెడ్డదాసుని తీసుకెళ్ళి చీకటి కొట్లు వేయమని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. ఈ వితండవాదం మనం చేయకూడదు. బైబిల్లో దేవుని జ్ఞానాన్ని కాపీ కొట్టి సక్సెస్ సక్సెస్ అని చెప్పి బయట బుక్స్ అమ్మేస్తున్నారు దేవుణ్ణి పక్కన పెట్టేసి. అదంతా దేవుని జ్ఞానం. మనమేమో వితండవాదం చెప్తా ఉంటాం. అంటే వితండవాదం అంటే నేను చెప్పేది వినండి, ఒకటి రక్షణ పొందాలి, ధనవంతుడైనా పేదవాడైనా ఏ స్థితిలో ఉన్నా రక్షణ పొందాల్సిందే. మనం రక్షణ పొందకపోతే, యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించకపోతే ఏం చేసినా వ్యర్థమే, మనకి ఏమున్నా వ్యర్థమే. సమస్తాన్ని సంపాదించుకొని మనం రక్షణ పొందకపోతే మొత్తం వ్యర్థమే. యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించాలి. యేసు ప్రభు మన కోసం తన ప్రాణం పెట్టాడు, ఆయన వెల చెల్లించాడు. రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలి? రక్షణ పొందిన తర్వాత మనం వితండవాదం చేయకూడదు. రక్షణ యేసు ప్రభు వల్ల వచ్చింది, యేసు ప్రభు సిలువలో చేసిన కార్యం ద్వారా రక్షణ వచ్చింది, మన పాపాలు మన దోషాల నిమిత్తమైన వెల చెల్లించడం ద్వారా వచ్చింది, అది మీ వలన కలిగినది కాదు కాబట్టి మీరు అతిశయించకూడదు అని బైబిల్లో రాయబడింది. రక్షణ యేసు ప్రభు వల్ల వచ్చింది. రక్షణ ఎలా నిలబడుతుంది? మీరు దేవునితో సహవాసం చేయండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి, ప్రార్థన చేయండి, దేవుని యొక్క శక్తి మీలో పనిచేస్తుంది. మీరు వద్దన్నా దేవుడు ఎలా ఉండమంటారు అలాగే ఉంటారు. మీరు దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుని శక్తి మీలో పనిచేసి దేవుడు ఉండమన్న విధంగానే ఉంటారు. మళ్ళీ తర్వాత ఏం చేయాలి? తర్వాత ఏం చేయాలి ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఇక్కడే క్రైస్తవులు చాలామందిలో ఒక సమస్యలో ఉన్నారు. మనం దేవుడిచ్చిన అసైన్మెంట్ని పూర్తి చేయాలి, దేవుడిచ్చిన బాధ్యతను పూర్తి చేయాలి, దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీద ఉన్నాం మనం. అంతేగాని ఏదో రకంగా జీవించేసి నాకేం వద్దు, నాకేం అవసరం లేదు, నా స్వార్థంతో నేను జీవిస్తాను, అసలు డబ్బుల గురించి నా దగ్గర మాట్లాడమాకండి. డబ్బుల గురించి యేసు ప్రభు మాట్లాడాడు ఇక్కడ. నీకు ఒక తలాంతు ఇచ్చినప్పుడు దాన్ని వడ్డీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేవాళ్ళు కదా, దాన్ని భూమిలో ఎందుకు దాచిపెట్టా అన్నాడు దేవుడు. దేవుడు మనకి కొన్ని తలాంతులు ఇచ్చినప్పుడు అది ఏదైనా సరే, 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి మరిన్ని 5 తలాంతులు సంపాదించినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మనకి ఏముందో, మనం ఏం కలిగి ఉన్నామో సమస్తము దేవుని వల్ల వచ్చిందే. మరి దేవుడు మనకు కలుగున్నదంతా ఇచ్చినప్పుడు ఆ కొంచెంలో నమ్మకంగా ఉండాలి, ఆ కొంచెంలో దేవుని పని చేయాలి, ఆ కొంచెంలో దేవుని పనికి ఇవ్వాలి. మన స్వార్థంతో మనం జీవించకూడదు. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాం. ఎప్పుడైతే నువ్వు దేవుని పని చేస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని పనికి సపోర్ట్ చేస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటావో, అప్పుడు దేవుని ఆశీర్వదిస్తాడు. దేవుని నీతో అంటాడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, కొంచెంలో దేవుని పని చేస్తున్నావు, కొంచెంలో దేవుని పనికి సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటావు, నిన్ను నేను అనేకమైన వాటి మీద నియమిస్తానని చెప్పి దేవుడు అంటాడు. అలా కాకుండా మన స్వార్థంతో జీవించేసి నా దగ్గర డబ్బుల గురించి మాట్లాడమాకండి, ఇవన్నీ మనకు అవసరం లేదు, ఎట్లాగొట్లా జీవించేద్దాం, దేవా రావా నన్ను కొనిపోవా, ఇట్లా మనం అట్లా ఉన్నాం అనుకో, మనం వితండవాదం చేస్తున్నట్టు ఉంటుంది. అది వితండవాదం. ఒక తలాంతు తీసుకున్న వ్యక్తి భూమిలో పాతిపెట్టి వితండవాదం చేశాడు. వితండవాదం చేయకూడదు. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికున్నాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక బిజినెస్ చేసే వ్యక్తి, ఒక స్కూల్ నడిపించే వ్యక్తి అనేక మందికి ఉద్యోగాలు ఇస్తాడు, తన కస్టమర్స్కి మంచి సర్వీస్ ఇస్తాడు. ఎందుకంటే మంచి సర్వీస్ ఇవ్వకపోతే బిజినెస్ మూతపడుతుంది. కస్టమర్స్కి మంచి సర్వీస్ ఇస్తాడు, అనేక మందికి ఉద్యోగాలు ఇస్తూ ఉంటాడు, తద్వారా తను చాలా ఆశీర్వాదం పొందుతాడు, డబ్బులు వస్తాయి. దేవుడు ఎవరికి సపోర్ట్ చేస్తాడన్నప్పుడు స్వార్థంతో జీవించేవాడికి దేవుడు అసలు సపోర్ట్ చేయడు. ఆ బిజినెస్ చేసేవాళ్లకో, లేకపోతే ఆ విద్యా సంస్థ నడిపే వాళ్ళకో, లేకపోతే అలా దేవుని పని చేసేవాళ్ళకో దేవుడు సపోర్ట్ చేస్తాడు. ఈ సిస్టమ్ రన్ అవ్వాలి, అనేక మంది జీవించాలి, అనేక కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. సిస్టమ్ రన్ అవ్వాలంటే దేవుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు.
లోకంలో అనేక మందికి ఉపాధి కల్పిస్తూ అనేక మందికి హెల్ప్ అయ్యే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తుంటే దేవుని పని చేస్తే దేవుని పనికి హెల్ప్ చేస్తే ఇంకెంత ఆశీర్వాదం వస్తుందో తెలుసా అసలు ఎన్ని కార్యాలు జరుగుతాయో తెలుసా మనల్ని అసలు ఎందుకు ఉంచాడో తెలుసా దేవుడు ఈ టైంలో ఈ పరిస్థితుల్లో మనం భూమి మీద ఎందుకు ఉన్నాం చెప్పండి ఒకసారి ఎందుకు ఉన్నాం మనం దేవా నువ్వు తొందరగా వచ్చేసే అంత్యక్రియ వచ్చేస్తాడు చాలా భయంకరమైన పరిస్థితులు వచ్చేస్తాయి దేవా నువ్వు తొందరగా వచ్చాయి దేవా నువ్వు తొందరగా వచ్చాయి అంటానికైతే లేము ఇదే టైంలో ఈ కాలంలో మనం ఎందుకున్నామంటే దేవుని యొక్క శక్తితో నింపబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడి ఈ పరిస్థితుల్ని మార్చేయడానికి మనం ఉన్నాం ఈ పరిస్థితుల్ని మార్చడానికి మనం ఉన్నాం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఉన్నాం భూమి మీద మన ఉద్దేశం ఏంటి ఒక్కసారి మీరు కరెక్ట్ గా ఆలోచించండి మళ్ళా మొదటికి రావొద్దు నేనేం చేయలేను అని చెప్పొద్దు నువ్వు ఎవరివైనా ఏ స్థితిలో ఉన్నా నువ్వు దేవుని మాట వింటే దేవుడు నిన్ను బలంగా ఉపయోగించుకుంటాడు బైబిల్లో ఏముందంటే తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరుచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది నేనేం చేయలేను అన్న మాట నువ్వు అస్సలు అనొద్దు నువ్వు చేసేది నువ్వు చేయి దేవుడు చేసేది దేవుడు చేస్తాడు దేవుడు నీకు ద్వారాలు తెరుస్తాడు దేవుడు నిన్ను బలపరుస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు తన ఆత్మతో నింపుతాడు దేవుడు అభిషేకిస్తాడు దేవుడు నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేలా చేస్తాడు ముందు నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉండాలి కొంచెంలో దేవుని పని చేయాలి కొంచెంలో దేవుని పనికి సపోర్ట్ చేయాలి నువ్వు కొంచెంలో చేసినప్పుడు నువ్వు చేసేది నువ్వు చేస్తంటే దేవుడు చేసేది దేవుడు చేస్తాడు చాలామంది నేను చేయలేనని ఎందుకు అనుకుంటారంటే వాస్తవ పరిస్థితులు చూసి నేను చేయలేను అనుకుంటారు వాస్తవ పరిస్థితులు చూస్తే నేను ఏం చేయలేను కానీ నాకు ఈ సత్యము తెలుసు మీరు సత్యమును తెలుసుకుంటారు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది మీరు జాగ్రత్తగా ఈ వాక్యం వినండి ఈ వాక్యాన్ని అనేక మందికి పంపించండి మళ్ళా వినండి నేను చేసేది నేను చేసినప్పుడు దేవుడు నన్ను బలపరుస్తాడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నాకు ద్వారాలు తెరుస్తాడు దేవుడు నన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు అభిషేకిస్తాడు దేవుడు చేసే చాలామంది ఇక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి దేవుడు ద్వారాలను తెరుస్తున్నాడు కాబట్టి నేను సమస్తము సాధ్యమే అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాను నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము ఇది మనం ఒక్కడితో కాదు నాతో పాటు దేవుడు ఉన్నాడు నాకు ఇవన్నీ చేస్తాడు నీతో పాటు దేవుడు ఉన్నాడు నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు నా వల్ల అవద్దు అనే ప్రోగ్రాం వద్దు అసలు నేను చేయలేను అనే ప్రోగ్రాం వద్దు మీరు యథార్థంగా ఉండండి దేవుని మాట వినటానికి ఇష్టపడండి భూమి ఖాళీగా ఉన్నంత కాలం ఏమి ఉండదు అంటే మన హృదయం ఖాళీగా ఉంటే ఏమి ఉండదు ఆ హృదయంలో వాక్యాన్ని విత్తండి మంచి హృదయంతో వాక్యాన్ని వినండి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి ప్రార్థన చేస్తూ ఉండండి దేవుని మాట వినటానికి ఇష్టపడుతూ ఉండండి దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు నిజంగానే మీరు దేవుని మాట వింటున్నారా మీరు చేసేది డ్రామానా అని మీరు బైబిల్లో చూడండి అబ్రహాము నుంచి ప్రతి ఒక్కరిని దేవుడు పరీక్షించాడు ఆది నుంచి అందరినీ దేవుడు పరీక్షిస్తూనే ఉన్నాడు అబ్రహామును పరీక్షించిన తర్వాత ఆ పరీక్షలు అబ్రహాము నెగ్గినప్పుడు అంటే ఇస్సాకును బలివ్వటానికే ఇష్టపడినప్పుడు దేవుడు ఏమన్నా తెలుసా ఇప్పుడు నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను ఎందుకంటే నీ కుమారుడి కంటే ఎక్కువ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే దేవుడు పరీక్షించాడు దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తాడు మనం నిజంగా దేవుని మాట వింటున్నామా లేకపోతే వింటలేదా అని దేవుడు మనకి ట్రైనింగ్ ఇస్తాడు ట్రైనింగ్ అంటే మనలో ఉన్న పనికి మాలినవన్నీ తీసివేస్తాడు మీకు ప్రూనింగ్ ప్రాసెస్ అని ఒకటి ఉంటుంది ద్రాక్ష తోట వేసినప్పుడు ఆ ద్రాక్షకాయలు వచ్చే టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే ద్రాక్ష గుత్తులు ఎక్కడైతే వస్తున్నాయో అవి ఉంచి ఖాళీగా ఉన్న వాటిని కట్ చేసేస్తారు అట్లాగే ఫలించే దాంట్లో కూడా ఖాళీగా ఉన్నదాన్ని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేస్తారు ఎందుకంటే జీవం ఆ చెట్లో నుంచి జీవం వ్యర్థంగా పోకూడదు పనికొచ్చేదానికే వెళ్ళాలి అప్పుడు ద్రాక్ష చెట్టు మంచిగా ఫలిస్తుంది దేవుడు మనకి ట్రైనింగ్ ఇస్తాడు మనలో ఉన్న పనికి మాలిన విషయాలన్నీ బయటికి వెళ్ళిపోయేలా చేస్తాడు దేవుడు మనల్ని నడిపిస్తాడు ఇక్కడ విత్తనంలో జీవముంది అంటే వాక్యంలో జీవముంది దేవుని వాక్యంలో శక్తి ఉంది దేవుని వాక్యంని జీవితాన్ని మార్చేస్తుంది పరిస్థితుల్ని మార్చేస్తుంది ప్రపంచాన్ని మార్చేస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నవారినైనా మార్చేస్తుంది ఆ దేవుని వాక్యాన్ని
మనం విత్తాలి, మన హృదయంలో విత్తాలి. అలా విత్తినప్పుడు అది ఏమవుతుందంటే, నీ పని నువ్వు చేసుకోను, పడుకుని లేచి నీ నువ్వు పని చేసుకుంటా ఉండు, దేవునితో సహవాసం కలిగి ఉండు. నీ లోపల దేవుని యొక్క శక్తి పనిచేయడం ప్రారంభమవుతుంది. నీ ఆలోచనలు మారిపోతాయి, నీ తలంపులు మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే ప్రతిరోజు నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావు. అట్లా కొంత టైం అయ్యేసరికి నువ్వు లోకం నుంచి వేరైపోతావు. లోకంతో మీకేంటి సంబంధం అంటాడు దేవుడు. లోకం నుంచి నువ్వు వేరైపోతావు. నువ్వు వద్దన్నా నువ్వు అసలు ఏమాత్రం కష్టపడకుండానే దేవుని శక్తి నీలో పనిచేస్తుంది కాబట్టి నువ్వు దేవుడు ఉండమన్నట్టే ఉంటావు. అది ఎంత గొప్పగా పనిచేస్తుందంటే, నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు, నీవు విశ్వాసం ఎదుగుతున్నావు, నీకు చాలా విశ్వాసం వస్తుంది, నువ్వు పూర్తిగా నమ్మకం ప్రారంభిస్తావు. నువ్వు పూర్తిగా నమ్మితేనే దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు. ఇది చాలా ప్రాముఖ్యమైంది. సందేహించువారు అన్ని మార్గంలో, అంటే వాళ్ళు చేసే ప్రతిదానిలో అస్థిరులు. దేవుని దగ్గర నుంచి వాళ్ళకేం దొరకదని బైబిల్లో రాయబడి ఉంది. సందేహించు వాళ్ళకి ఏమీ దొరకదు. చాలామంది క్రైస్తవులు సందేహిస్తూ ఉంటారు, అది సమస్య. మనం పూర్తిగా నమ్ముతాం. ఆ విశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో దేవుడు జోక్యం చేసుకుంటాడు, దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకుంటాడు, అపవాది బంధకాలను విడిపిస్తాడు, ద్వారాలు సరళం చేస్తాడు. యేసు ప్రభు మన కోసం సిలువలో వెల చెల్లించాడు. దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను అని బైబిల్లో రాయబడి ఉంది. అపవాది కబంధ హస్తాల నుంచి విడిపించి దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. మనం చేయాల్సింది దేవుని మాట వినటానికి ఇష్టపడాలి. మన హృదయంలో దేవుని వాక్యాన్ని మనం నాటుకుంటే వితండవాదం కాదు, వితండవాదం ఉపయోగం లేదు. మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించండి, అక్కడక్కడ కూడా కుదరదు. మీరు చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానించండి, ప్రార్థన చేయండి, దేవుడు మీకు బయలుపరుస్తాడు. మొత్తం మీ జీవితం మారిపోద్ది 100%, అసలు డౌటే లేదు. ఈ వాక్యం వింటున్న మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి. మినిస్ట్రీ అకౌంట్ ఓపెన్ చేసాం, మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉంటుంది. మీరిచ్చే ఇది మొత్తం దేవుని పనికి ఉపయోగించాల్సి ఉంటుంది. మినిస్ట్రీ అకౌంట్ ద్వారా మీకు అర్థమై ఉంటుంది, సువార్త ప్రకటించమని దేవుడు నాకు చెప్పాడు. ఈ పనికి మీరు సహకరించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నేను మీ గురించి ప్రార్థిస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీకు వందనాలు నాయన. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి ఆత్మీయతలు తెరవ చేయండి. దేవా, నా వల్ల కాదు, నేనేం చేయలేనేమో అనుకుంటున్నారేమో. దేవాస్తోత్రం, భూమి ఖాళీగా ఉన్నంత వరకు ఏమవుదునైనా దాంట్లో విత్తనం వేస్తే అది ఫలిస్తుంది. అలాగే మా హృదయంలో మీ వాక్యాన్ని ఉంచుకుంటే, మీతో సహవాసం కలిగి ఉంటే మీ శక్తి మాలో పనిచేస్తుంది. ఎందుకు పనికిరావనుకున్న మమ్మల్ని చాలా బలంగా, అనేక మంది జీవితాలు మార్చే విధంగా, అనేకమైన పరిస్థితుల నుంచి, అనేకమైన బంధకాల నుంచి విడిపించేవారిగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా మమ్మల్ని మారుస్తారు. దేవాస్తోత్రం, అపవాది మోసంలో పడకుండా ఈ వితండవాదం, నాయన ఒక తలాంత తీసుకున్న వ్యక్తి భూమిలో పాతిపెట్టి దేవునితోనే వితండవాదం చేస్తున్నారు, మీతోనే వితండవాదం చేస్తున్నారు. అలా కాకుండా మీ వాక్యాన్ని చక్కగా ధ్యానించి మీ చిత్తాన్ని నెరవేర్చడానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి వారిని బలపరచండి, వారి ఆత్మీయతలు తెరవ చేయండి. ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తున్న వారి జీవితాల్లో మీ గొప్ప కార్యాలు జరిగించమని నజరేయ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.